ఓట్ల కోసమని భగవంతుణ్ణి కూడా రాజకీయ వనరుగా వాడుకునే ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం ఈ ఎన్నికలల్లో రావటం సభ్య సమాజానికే సిగ్గుచేటు ఎన్నికలల్లో ప్రచారాస్త్రాలుగా అభివృద్ధి సంక్షేమం ఇవి జరగటం లేదు జరుగుతున్నాయన్నటువంటి విధానాలు ప్రచారాంశాలుగా ఉండవలసింది పోయి ప్రతిపక్షాలకు జగన్ మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ దాడి అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని 100 కోట్ల హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి ఈ తిరుమల పుణ్యక్షేత్రాన్ని ఒక రాజకీయ అస్త్రంగా వాడుకొని మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజల సున్నిత మనస్కుల్ని గాయపరిచి తద్వారా ఓటును పొందాలా అన్నటువంటి కుటిల ప్రయత్నం అత్యంత నీచమైన సాంప్రదాయాలకు తెరతీసింది ఇది తిరుపతిలో చెల్లుబాటు అయ్యేటువంటి ప్రసక్తి లేదు తిరుపతి కొన్ని వందల సంవత్సరాలుగా మత సామరస్యతకు ప్రతీకగా నిలిచింది తిరుపతిలో కొన్ని వందల సంవత్సరాలుగా ముస్లింలు ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు అందరూ కూడా ఏ రోజు కూడా అన్నదమ్ముల్లాగానే బ్రతికారు నిలిచారు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సతీమణి బిబి నాంచారి అనేటువంటి ముస్లిం స్త్రీ అన్నది మనకున్నటువంటి ఇక్కడి ప్రజల అభిప్రాయం ఆ నమ్మకం ఆ తల్లిని కొలుస్తూ ఉంటారు 1915 వరకు వెంకటేశ్వర స్వామి ప్రసాదాలకు ముఖ్యంగా లడ్డూకు వాడేటువంటి శనగపిండి జీడిపప్పు ద్రాక్ష ఇత్యాదుల్ని సరఫరా చేసినటువంటి వ్యాపారస్తుడు మహమ్మద్ అక్బర్ షా అనే అతను ముస్లిం వెంకటేశ్వర స్వామికి సంబంధించిన శ్లోకాలలో మన్రో ఇచ్చినటువంటి గంగాళాన్ని బంగారు గంగాళాన్ని ప్రత్యేకంగా ఇంతకు పూర్వం ఆ శ్లోకాలలో పాడేటువంటి సాంప్రదాయం కూడా మన గుడి ఆచారం ఏ రోజు కూడా మత సామరస్యతకు ఇక్కడ భంగం కలిగించల కలగల అన్నదమ్ముల్లాగా మెలిగినటువంటి ఈ తిరుపతిలో మరో కాశీని అయోధ్యని మధురను చూసినట్టుగా ఈ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని వాడుకునేటువంటి ప్రయత్నం చాలా ప్రమాదకరమైనటువంటిది తిరుపతి ప్రజలు ఈ విషయంలో చాలా అప్రమత్తమై వాళ్ళకి ఎవ్వరికి కూడా రాజకీయ ఎంటిటీ ఇవ్వటం లేదు ఇక జగన్ మోహన్ రెడ్డి గారిని గురించి ఆయన నాయకత్వాన్ని గురించి తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి దాడి దుష్ప్రచారం అంతా ఇంత కాదు మా పార్టీ అభ్యర్థి అయినటువంటి గురుమూర్తి గారి యొక్క మతాన్ని గురించి కూడా మీరు మాట్లాడుతున్నారంటే భగవంతుడు క్షమించేటువంటి ప్రసక్తి లేనే లేదు ఇట్లాంటి దుష్టపు ఆలోచనల్ని హిందూగా ఉన్నటువంటి గురుమూర్తి గారిని కూడా క్రిస్టియన్గా మార్చేటువంటి ప్రయత్నం అంటే మీరు చెబితే మేము హిందూగా ఉండాలా లేకపోతే మీరు చెబితే క్రిస్టియన్గానో ముస్లింగానో అనిపించుకోవాలనా ఇంత దారుణమైనటువంటి ప్రచారమా చేసేది రాజకీయాలలో మా పార్టీ విధానాలు మేము చేస్తున్నటువంటి అభివృద్ధి మేము చేస్తున్నటువంటి సంక్షేమం దీని మీద మీ విమర్శలు ఉండాల విమర్శించడానికి ఏమీ లేవు ఈ రాష్ట్రంలో దాదాపు 2.5 కోట్ల మందికి పైగా లక్ష కోట్ల రూపాయల నగదు నేరుగా వాళ్ళింటికే అందించినటువంటి ఘనత భారతదేశ రాజకీయాలలో మొట్టమొదటిసారిగా ఈ సంక్షేమ ప్రభుత్వానికే దక్కింది అభివృద్ధి అంటే కేవలం రోడ్లు బిల్డింగులు కాదు
మానవ అభివృద్ధి, మానవ వనరుల అభివృద్ధి. మానవ వనరుల అభివృద్ధి అంటే 20% మందికి పైగా ఉన్నటువంటి ప్రజలు అత్యధికమైనటువంటి ధనవంతులై వాళ్ళు వాడేటువంటి ఆహార పదార్థాలంతా కూడా వ్యర్థమై వాళ్ళు వాడినటువంటి ఆహార పదార్థాల వ్యర్థత 80% మందికి పైగా ఉన్నటువంటి పేదవాళ్ళ కడుపు నింపడానికి సరిపోయినంత ఉన్నదాన్ని ఆ తారతమ్యాన్ని పూడ్చటమా లేదా ధనిక స్వామ్యానికి ఊడిగం చేయటమా? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యంత కడు పేద వాళ్లకు 3 పూటల పుష్టికరమైనటువంటి భోజనాన్ని, వాళ్ళ జీవన వెలుగుల్ని, జీవన విధానాలని మార్చేటువంటి ప్రయత్నం చేశారు గనుక ప్రజలందరూ కూడా పూర్తి సంతృప్తి స్థాయిలో ఉన్నారు కనుక విమర్శించటానికి ఈ ప్రభుత్వం మీద ఏ రకమైనటువంటి విధానాలు లేనటువంటి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననానికి, మత సామరస్యతను దెబ్బతీయటానికి ఇన్ని రోజుల ప్రచారాన్ని వాడుకున్నారు తప్ప మరొకటి కాదు. ఇది దుష్ట సాంప్రదాయం. ఎక్కడైనా రాజకీయ విమర్శ అభివృద్ధికి, అభివృద్ధి నిరోధకత్వానికి మధ్య ఉండవలసినటువంటి చర్చ, దాని మీద మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ 15 రోజుల కాలంలో దాని మీద చర్చ జరగల. విమర్శలన్నీ కూడా వ్యక్తిత్వ దాడి, మతం, ఈ రెండింటి మీద. ఇవే మౌలిక అంశాలు, ఇవే అవి కూడా పూర్తిగా అబద్ధాలని, అబద్ధాలని నిజాలు చేయాలా, ప్రజల మనసుల్ని విషపూరితం చేయాలా అని, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకునేటువంటి ఈ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో మీ చర్యలు ఎక్కడైనా ఉపయోగపడి ఉండవచ్చునేమో. తిరుపతి ప్రజలు చాలా విజ్ఞులు, తెలివైన వాళ్ళు. మీ పప్పులు ఇక్కడ ఉడకనివ్వరు. తిరుపతి ప్రజలందరూ కూడా మా అభ్యర్థి అయినటువంటి గురుమూర్తి గారిని, జగన్మోహన్ రెడ్డి గారు తన లేఖ ద్వారా దుర్గాప్రసాద్ అన్న సాధించిన మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీని నేను ఆశిస్తున్నాను, నన్ను ఆశీర్వదించండి, నా తమ్ముణ్ణి గెలిపించండి అని ఏ రకమైనటువంటి అభ్యర్థన చేశారో అదే రీతిలో గురుమూర్తి గారి అభ్యర్థిత్వాన్ని తిరుపతి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి, మీరు చేసినటువంటి అభివృద్ధికి, తద్వారా మేము పొందినటువంటి లబ్ధికి ప్రతిఫలంగా మా రుణాన్ని గురుమూర్తి గారి రూపంలో మీకు ఇవ్వబోతున్నామని చాలా స్పష్టంగా నిర్ణయించుకున్నారని తెలియజేస్తున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.